ఏర్పడ్డ రాష్ట్రం కనుక కొత్త ఏర్పడ్డ రాష్ట్రాల్లో అసలు మనం ఏం ముందు డెవలప్ చేయాలి ఏ రకంగా చేయాలి ఏది ప్రయారిటీ తీసుకోవాలి ఎడ్యుకేషనా హెల్తా లేకపోతే ఇరిగేషనా అనే ఆ పరిగణలు తీసుకోవడానికి దానికి అవసరాన్ని బట్టి చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలు అయినాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇమ్మీడియట్గా తీసుకోవడం అంటే దానికి లోపడే ఎంత భూమి సాగు భూమి ఉంది ఎంత మనం పండిస్తున్నాము నీళ్లు నిన్నయి ఎక్కడ పోతున్నాయని చెప్పి విద్య ఇన్ని రకాలుగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకులను రావాలనేది కూడా అరే ఈ వర్గాలు ఇంతమంది చదువుకోలేదని చెప్పి అందులో భాగంగానే ఆ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మించడం కూడా ఆ కుటుంబ సర్వేలో భాగంగా హాస్పిటల్లో వైద్యం అందక ఎంతమంది చనిపోతున్నారని ఎంతమంది మహిళలు కడుపులోనే గర్భంలోనే చనిపోతున్నారు పుట్టిన తర్వాత పిల్లలు ఎంతో చనిపోతున్నారు చనిపోకుండానికి ఎలాంటి పౌష్టిక ఆహారం ఇవ్వాలి అంగన్వాడీలో గుడ్లు ఎన్ని ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి బాలమృతం ఇవన్నీ కూడా దానికి బేస్ తీసుకొనే ఆ మూలం అదే దాని బేస్ చేయడం జరిగింది కానీ చట్టానికి ఎవరైనా ఇటువంటి రిజర్వేషన్ ఇవ్వాలంటే చట్టబద్ధత ఉండాలి అందుకే ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తామనే ముందుకు పోవడం జరిగింది కనుక రిజర్వేషన్ కల్పించడానికి మేము గెలిచే ముందు కుటుంబ సర్వే చేస్తాము అని చెప్పలే గెలిచిన తర్వాత మేము ఇది చేసి ఇది చేస్తామని చెప్పలే ఇమ్మీడియట్గా డిసిషన్ ఏం తీసుకున్నామంటే ఈ రాష్ట్రానికి ఏది అవసరమో ఆ ప్రియారిటీని తీసుకోవడానికి ఒకటి కావాలా అని చెప్పి ఆ సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో వివరాలు ఆ సర్వేలో ఉన్నటువంటి వివరాలు చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు మేము 342 ఆర్టికల్ ప్రకారం చేయలేదు రిజర్వేషన్ కల్పించడానికి అని చేయలేదు మేము రాష్ట్రాన్ని నడపడానికి ఉపయోగపడడానికి చేయడం జరిగింది తీరా చూస్తే సెన్సెస్ ప్రకారం చేసుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం రావడానికి మేము 6 నెలల్లోనే ఇవి రిజర్వేషన్ తీసుకొచ్చి వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా స్థానిక సంస్థలలో లోకల్ బాడీస్లో పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది ఇవన్నీ సవరించుకొని మేము ఇస్తామని చెప్పారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రక్రియ స్టార్ట్ అయింది కొద్ది లేట్ అయినా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ మాటిచ్చినటువంటి ప్రక్రియను ఇది చేయాలని చెప్పి ఇది చేయడానికి సూచనలు సలహాలు వాళ్ళు అడిగినారు మరి అక్కడక్కడ వాళ్ళు సూచన సలహాలు ఇస్తున్నారు మేముగా మీ ద్వారా వాళ్ళకు ఇవన్నీ చూసుకోవడం అని చెప్పాము ఎందుకంటే నిన్నాక మొన్న హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది కదా మరి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయమని అన్నారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాతది ఆ తర్వాత రాజ్యాంగ సవరణ అయింది ఇవన్నీ ఒక్కసారి మీరు ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటే డే నుంచి నైట్ వరకు ఈవినింగ్ వరకు 3 విడతలు ఒక్కరోజు పెట్టుకుని అయిపోతుంది అఖిలపక్ష మీటింగు తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఒకటి తర్వాత లా సంబంధించినటువంటి న్యాయకోవిలతో లా ఇక్కడ పక్కన యూనివర్సిటీ ఉంది మనకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడనే లా యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో ఉన్నటువంటి మేధావులతో ఒకరోజు మీటింగ్ పెట్టుకొని చేస్తే ఇక ఫ్యూచర్లో కోర్టులు ఎవడేసినా ఏం కాదు ఈ రకంగా చేసుకోండి హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా ఎవరు ఏం చేయలేరు ఇది చేసుకోండి ఇట్లా అని చెప్పినట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్ర మార్గదర్శకంగా ఉంటుంది కదా అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇవేవి తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తే మాకు బాధ కలుగుతుంది ఇప్పుడు కలెక్టర్ లెవెల్ లెక్క చేస్తారు బీసీ కమిషన్ అని అంటే ఒక బీసీ కమిషను మరి ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి కమిషను అక్కడ జిల్లాల్లోనే ఒక జిల్లా కలెక్టర్ లెక్క చేయకుండా రిసీవ్ చేసుకోకుండా అసలు రాకుండా పంపితే అది ఎట్లా చిత్తశుద్ధిని అనిపిస్తుంది కనుక అది జరగకుండా చేయాలని చెప్పి మేము చేస్తున్నాం జరిగిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకవేళ కాకపోతే మాత్రం ఇప్పుడు నేను చేసిన దాన్ని ఏమైనా రాద్దాంతం ఉందా మీకే పేరు వస్తుంది ఇంకా ఏమైనా ఉంటే చేసుకోండి మీకు సమయం కూడా ఉంది కదా మొత్తం చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అది ఇట్లా ఉండేంత అట్లుంటే అనే బదులు ఒకటి నడుస్తూనే ఉంది కదా కులగన్న స్టార్ట్ అయింది అభ్యంతరాలు తీసుకోవడం అని ఈ సమయంలోనే ఈ ఇది కూడా చేసుకోవడం అని చెప్తా ఉన్నాం ఎవరు రాద్దాంతం చేయాల్సిన వస్తే మేము చేయమేవరం కూడా సహకరిస్తాం మా నాయకులు అసెంబ్లీలో చెప్పారు ఈ బీసీ చట్టం పైన మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది 100% సహకరిస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ పూర్తి సహకరిస్తాం సవరించుకొని చేసుకోవాలి మంచిగా స్వీకరించాలి ప్రతిపక్ష వరంగా గుర్రం కోపం పెట్టి చూస్తే అది కాదు అది మేము ఏమిట్లలో కోపం పెట్టి ఇట్లా చూడకండి ఇట్లా ఇట్లా చూడకుండా ఖచ్చితంగా సమాచారం ఇవ్వమని చెప్తాం గ్యారంటీగా సహకరించమని చెప్తాం ఒక మంచి పని చేస్తుంటే మేము వద్దని ఎందుకు చెప్తాం ఆ మంచి పని ఏదో కొన్ని అభ్యంతరాలని సరి చేసుకోమని చెప్తున్నాం సరి చేసుకునే బాధ్యత మీ ఇష్టం సార్ మీకెందుకు మేము రిజర్వేషన్ ఇచ్చేపోతాం కదా మాది బాధ్యత ఇయ్యలేదనుకో మేము కావాలని చేసినట్లు అనుకోండి చట్టపరమైనటువంటి ఏమైనా అంశాలు వస్తే కూడా మేమే కావాలని చేసినట్లు అనుకోండి అని ఒక మాట అనవనండి పూర్తి నమ్మకం ఇవ్వమనండి వాళ్ళు ఒక మాట అంటే చాలంతే వాళ్ళు ఒకవేళ అంత నమ్మకం ఉందనుకోండి అంత నమ్మకంతో చెప్పమనండి ఒకవేళ లేదంటే మేము ఇచ్చింది స్వీకరించామండి తప్పేం లేదు కదా
ఇం ఖర్చు పైస ఖర్చు అయ్యేది కాదు కదా అందరు ప్రతి దగ్గర జిల్లాలో కూడా మా పార్టీ వాళ్ళు అటెండ్ అవుతున్నారు కరీంనగర్లో నిన్న అటెండ్ అయ్యారు మా నిజామాబాద్ అటెండ్ అయ్యారు పోయి అందరు పోతారు అందరు చేస్తారు చిత్తశుద్ధి చేయలేదు మా డిమాండ్ కాకపోతే అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది బాధ్యత